అగ్గిపుల్లగిస్తే పెట్రోల్ అంటుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అగ్గిపుల్ల గీయకుండానే పెట్రోల్ మంటలు చెలరేగిపోతున్నాయి. పెట్రోల్ సెగలు ఎండవేడిమిని మించిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యుడితో పెట్రోల్ మంటలు పోటీ పడుతున్నాయి. పెట్రోల్ బంకులకు పోవాలంటేనే జనం హడలిపోతున్నారు. అంతగా భయపెట్టేస్తున్నాయి మరి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. కొన్నేళ్లు పోతే చికెన్ ధరలతో ఢీకొడతాయేమో అన్నట్టుంది పరిస్థితి. ఒకవైపు పెట్రోలియం కంపెనీలు ఇష్టారాజ్యంగా చడీ చప్పుడు లేకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచేసుకుంటూ పోతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో పెట్రోల్ లాభాలు కంపెనీలకు, మంటలు జనానికి తగులుతున్నాయి. పూర్వం ఏముండేదంటే పెట్రోలియం ధరలు గవర్నమెంట్ నియంత్రించేది. ఆయిల్ కంపెనీస్ పెట్రోల్ కోసం ఎంత ఛార్జ్ చేయాలి, డీజిల్కి ఎంత ఛార్జ్ చేయాలి అనేది గవర్నమెంట్ పెట్రోలియం కంపెనీస్ ద్వారా నియంత్రించేది. అయితే ఇప్పుడు ఏమైందంటే దీన్ని మార్కెట్తో లింక్ చేశారు. అంటే మనకి అయ్యే ఖర్చుకి ధరకి సంబంధం ఏర్పడేటట్టు చేశారు. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగి మన దిగుమతి వ్యయం పెరిగితే ఆ వ్యయాన్ని కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయాలి. ఆయిల్ కంపెనీస్ ఆ నష్టం భరించాల్సిన అవసరం లేదు. పూర్వకాలం గవర్నమెంటు ఆయిల్ కంపెనీస్ భరించే నష్టాన్ని కొంత పూడ్చేది. అయితే ఇప్పుడు గవర్నమెంటు దాని నుంచి తప్పుకుంది. అంటే గవర్నమెంట్ పెట్రోలియం మీద ఏ రకమైన సబ్సిడీ ఇవ్వట్లేదు. సబ్సిడీ ఇవ్వకుండా ఏం చేసిందంటే ఈ ఆయిల్ కంపెనీస్ అన్నీ వాటికి అయ్యే ధరకి అనుగుణంగా వినియోగదారుల నుంచి పెట్రోల్ మీద డీజిల్ మీద ఛార్జీలు తీసుకోవచ్చు అనేది చెప్పింది. అసలు పెట్రోల్ బంకులకు పోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. రాత్రి ఉన్న రేటు పొద్దున కల్లా మారిపోతుంది. ఎవరిని ప్రశ్నించలేరు, పెట్రోల్ వద్దనకుండా ఉండలేరు. అవసరం అలాంటిది మరి. అందుకే పెట్రోలియం కంపెనీలు కూడా కీలెరిగి వాత పెడుతున్నాయి. పాకిస్తాన్ లో కూడా మన దగ్గర కంటే రేటు తక్కువగా ఉందంటే మనం అభివృద్ధిలో ఎంతగా దూసుకుపోతున్నామో పబ్లిక్ కూడా ఇదే చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్ ధరలు ఎప్పుడంటే అప్పుడు పెరుగుతున్నాయని మండిపడుతున్నారు. ఇంతకుముందు పెట్రోల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది, ఇప్పుడు లేదు. వాళ్ళకి ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల కామన్ పీపుల్ ఆర్ సఫరింగ్ సో మచ్ దిస్ వన్. ఏది కూడా అట్లే ఉందండి ఈ గవర్నమెంట్లో. నాట్ ఓన్లీ పెట్రోల్, ఎనీథింగ్ రేట్స్ ఆర్ డే బై డే ఇంక్రీజింగ్ ఓన్లీ, తప్ప ఎప్పుడు కంట్రోల్ లేదు. అవసరంగా ఆర్డినరీ పీపుల్ వీ ఓన్లీ సఫరింగ్ ఫర్ ఆల్ దిస్ వన్ అన్నమాట. ఇది గవర్నమెంట్ కానీ, వేరే ప్రతిపక్షం వాళ్ళు కానీ, లేకపోతే మీడియా వాళ్ళు కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళు రియాక్ట్ అయ్యి దీన్ని కొద్దిగా మాస్ కమ్యూనికేట్ చేస్తే అట్లీస్ట్ గవర్నమెంట్లో ఏమైనా చేంజ్ వస్తుందేమో. వీ హావ్ టు సీ. చాలా కష్టమవుతుంది అన్న. ప్రతి రోజుకి రోజు ఒక రేటు ఉండలేదు. జేబులో డబ్బులు ఏమో ఇది అవుతున్నాయి. మేము కష్టంగా పెడితేనే కూడా మళ్ళా ఇక్కడ వచ్చాకనే పెరిగింది అంటే మళ్ళీ ఎట్లా చేయాలి? మేము దూరం పోతాం, ఆ లెవెల్గా పెట్టుకుంటాం. జీతాలు కూడా అంతనే ఉంటాయి, పెరిగాయి. మాకు ఎట్లా కావాలి? ఇది చాలా బీజేపీ ఇదైతే చాలా ప్రాబ్లం ఉంది అన్న. పెట్రోల్ పెరిగిపోయింది, ప్రాబ్లం అవుతుంది సార్. ఎప్పుడైనా 200 పోసేటోని మంచిగా 150 అట్లా వస్తుంది మైలేజ్. ఇప్పుడు 100, 110 వస్తుంది సార్. ప్రాబ్లం అవుతుంది. 3 రోజులకు ఒకసారి 200 పే చేయవలసి వస్తుంది. కామన్ పీపుల్కి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. పాకిస్తాన్లో కూడా అంత ఎక్కువ లేదు, మన దేశంలోనే ఉన్నా సార్. మోడీ గవర్నమెంట్ వచ్చినాక తగ్గిస్తుందేమో అనుకున్నా కానీ అది కూడా ఏమో అంత లాభం రాలేదు. డైలీ చేంజ్ అంటున్నారు, అది ఇంకా కన్ఫ్యూజింగ్. పెట్రోల్ పంపులకు కూడా ప్రాబ్లము, మాకు కూడా ప్రాబ్లం సార్. ఫుల్ ట్యాంక్ ఫుల్ కొట్టించడం అనుకో తగ్గితే ప్రాబ్లం అని. తెల్లారితే ఎంత రేట్ ఉందో తెలియదు, కొద్దిగా ఎంత రేట్ ఉందో తెలియదు అని చెప్పినట్టు. ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో అయితే 120 బ్యారెట్స్కు ఉన్నప్పుడు మాత్రమే 83 హైయెస్ట్ పోయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో 68 రూపీస్ అంటున్నారు. 68 రూపాయలు ఉన్నా కానీ ఇప్పుడు 83 70 దాకా హాల్ టైం రికార్డ్ వచ్చింది. మీరు కొంచెం తగ్గిస్తే అందరికీనా మేము ఉంటుంది. ఇప్పుడు మేము ప్రైవేట్ ఉద్యోగులు, మేము మాకు కూడా కొంచెం బెనిఫిట్ అవుతాయని మేము కోరుకుంటున్నాం. రోజు తెలియకుండా రేట్లు పెంచేస్తే సామాన్య జనాలు ఎట్లా బతకాలి, ఏంటి, మేము ఎట్లా పోయించుకోవాలి తెలియకుండా పెంచేస్తున్నారు. వారం వారం రోజు మాకు రెగ్యులర్ పెట్రోల్ అవసరము. రోజు ఇట్లా పెంచేస్తే మళ్ళొకసారి మోడీ కోటయ్యాలా అవుతా? మేనేమే చే దఫా పడ గరీబ్ లో కాసే ఇత్తా పైసా లాయంగి కాసే కరేంగి. ఆ గవర్నమెంట్ కు చాయ్యేకి ఎకమస్కం పోతుడు, కంట్రోల్ కరే గరీబ్
ఓల్డ్ సిటిజన్ పీపుల్ కాసే లాయింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. విపరీతంగా పెరిగిపోతున్నాయి రేట్లన్నీ. ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతలేదు సార్. హెవీగా పెరిగిన అన్నిట్లో రేట్లు పెరిగిపోయింది. ఎంత మొత్తుకున్నా ఏముందిలేండి, వాళ్లు పెంచక మానరు, మనం పెట్రోల్ కొట్టించుకోక మానం. వాళ్లకు ఆదాయం, మనకు అవసరం. మన అరుపులు వాళ్లకు వినపడవు, వాళ్లు మనల్ని కరుణించరు. అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ల పండుగ అని మున్ముందు లీటర్ పెట్రోల్ సెంచరీ కొట్టేసిన ఆశ్చర్యం లేదు. వంకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు 10 రూపాయలు పెరిగితేనే తట్టుకోలేం. కానీ పెట్రోల్, డీజిల్ ఎంత పెరిగినా తిట్టుకుంటూనే తప్పదనుకుంటూనే కొనేస్తాం. దేశమంతా ఇలా ఏడుస్తుంటే పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం పెట్రో ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చాలా సార్లు విజ్ఞప్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆర్డర్ వేయాల్సిన కేంద్ర మంత్రే విజ్ఞప్తి చేస్తే పనులవుతాయా ఏమిటో? మంత్రి గారు ఎలా సెలవిచ్చారు? ఆయన ఎలా సెలవిచ్చినా ముందు మీ బండ్లో పెట్రోల్ అయిపోయేలా ఉంది. ఓసారి బంకుకెళ్ళండి, పెట్రోల్ కొట్టించుకోండి, లేదంటే మళ్లీ అదో తలనొప్పి. చెమురు సెగలు కక్కుతోంది, బగ్గుమంటున్న ఇంధన ధరలు సామాన్యుడి జేబులకు చిల్లులు పడేలా చేస్తోంది. రోజువారీ ధరల విధానంతో చమురు సంస్థల లాభాల పంట పండుతుండగా ప్రజల సొమ్ము మాత్రం తరిగిపోతోంది. వీడియో జల్లి శుభేందర్తో కలిసి హరికిషన్, ఏపీ నాంజోత్, హైదరాబాద్.